నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియోస్టార్ అవార్డు పొందినటువంటి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండీ డాక్టర్ దండపు బస్వానందం గారు, వారి అన్నగారి కుమార్తె శ్రీమతి దండపు శ్రీవాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. నమస్తే. ఓకే డాక్టర్, మరి హోమియో గురించి మనం ప్రతి వారం మనం కంటిన్యూగా చెప్పుకుంటూనే ఉన్నాము. మరి హోమియో మందు ఎలా పనిచేస్తుంది అంటారు? హోమియోపతి మెడిసిన్స్ అనేది మైక్రో స్థాయిలో ఉంటుంది దీని పవర్ అనేది. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ప్రజల్లో పాట ఏమైందంటే పెద్ద పెద్ద క్యాప్సూల్స్ మింగినాం, టాబ్లెట్స్, అల్లోపతి టాబ్లెట్స్ మింగుతున్నారు. అది బాగా అలవాటు అయిపోయింది ప్రజలకు. అంటే ఇంత పెద్ద మాస్ మందు మింగితేనే మాకు మందు పనిచేస్తుంది అనేది గతంలో ఉండే. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ ప్రచారణతో, ఈ ప్రజల్లో ఈ అవేర్నెస్తో పబ్లిక్లో చాలా మంచి స్పందన వచ్చింది. హోమియోపతి మెడిసిన్ అనేది డాక్టర్ శామ్యూల్ హానీమాన్ గారు 1796 ఈ యొక్క మాస్ మందులు మింగడం వల్ల ఆయుర్వేదం కానీ అల్లోపతి కానీ యునాని ఇవాళ రోజు నా దగ్గరికి వస్తారు. ఆయుర్వేదం వాడినాము, అల్లోపతి వాడినాము, యునాని వాడినాం అనుకుంటా. ఇవన్నీ ఏంటి మాస్ మందులు, అవి స్టెప్ బై స్టెప్ ఈ యొక్క మాస్ నుంచి ఫిల్టర్ చేసి వచ్చిన వైద్యమే హోమియోపతి. ఇందులో ఈ యొక్క ఔషధంలో మాస్గా మందు ఉండదు, అది మైక్రో లెవెల్ ఎలక్ట్రానిక్ పవర్ లెవెల్లో ఉంటుంది. మా సూక్ష్మాది సూక్ష్మంగా శక్తి ఒక, ఇప్పుడు సపోజ్ ఒక కరెంట్ ఉన్నది, కరెంటును ఎవరన్నా చూసిరా ఇంతవరకు? కరెంటును ఇంతవరకు ఎవరన్నా చూసిరా? చూడలేదు. కానీ దాని రిజల్ట్ చూస్తాం, ఎందుకంటే స్విచ్ చేయగానే లైట్ పెరిగితే అలా కరెంట్ ఉంది అంటాం. అట్లాగే కరెంట్ అనేది ఒక పవర్, అది కనిపించదు. అదేవిధంగా మ్యాగ్నెట్ అయస్కాంతం అనేది ఉన్నది, అయస్కాంతం ఎవరైనా చూసిరా? ఆ కడ్డీని చూస్తాం కానీ అది మధ్యలో ఆకర్షించే ఐరన్కు మధ్యలో ఆకర్షించే శక్తి చూస్తామా? చూడలేము. కానీ అక్కడ ఆకర్షణ ఉన్నది, ఐరన్కు మ్యాగ్నెటిక్ పవర్ ఆకర్షిస్తుంది. అట్లాంటి అద్భుతమైన శక్తులు ఎన్నో ఉన్నాయి. కంటికి కనిపించినంత మాత్రాన అది లేదనడానికి వీల్లేదు. హోమియోపతిలో కూడా సూక్ష్మాది సూక్ష్మంలో ఉన్నటువంటి ఈ యొక్క ఔషధంలో అద్భుతమైన పవర్ శక్తి ఈ ఇందులో తయారు చేసి పెట్టింది. ఎప్పుడైతే ఆ స్వీట్ పిల్స్, హోమియోపతి యొక్క పిల్స్కు ఆ మెడిసిన్ యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న ఎలక్ట్రానిక్ పవర్ అంతా కూడా ఈ వెహికల్స్గా ఈ యొక్క షుగర్ ఆఫ్ మిల్క్తో చేసినటువంటి ఈ పిల్సు ఈ మన ఆ యొక్క హోమియోపతి యొక్క పవర్ను క్యారింగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి క్యారియర్గా పనిచేస్తుంది హోమియోపతి పిల్స్. కాబట్టి హోమియోపతిలో అద్భుతమైన శక్తి ఇది, ఈ ఫిలాసఫీ చదివిన వాళ్ళకే అర్థమవుతుంది. అల్లోపతి డాక్టర్లకు ఈ ఫిలాసఫీ తెలియదు, ఈ సబ్జెక్టు తెలియదు, ఏబీసీడీ తెలియదు హోమియోపతి మీద. కాబట్టి ప్రజలకు ఏదో హోమియోపతి వాడినామని చెప్పగానే భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇవి వాడుతున్న స్వస్థ వాడు, ఇవి అందులో వాడి ఈ రోగం ముదిరిపోయాను చచ్చిపోతామని చెప్పి ఎట్లా భయపెట్టించేస్తారు. కొంతమంది వచ్చి మాకు చెప్తారు సార్ ఇట్లా అంటారు. అంటే ఉన్నది వాస్తవమే, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలియదు, ఏబీసీడీ తెలియదు వాళ్ళకు. తెలియనప్పుడు అట్లా చెప్తారు. మేము హోమియోపతి డాక్టర్ కాబట్టి అల్లోపతి వచ్చు, హోమియోపతి వచ్చు కాబట్టి మేము నేను చెప్తున్నట్టు నేను చెప్పింది ఫాలో చేసి 100% సక్సెస్ చేసి నీకు మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి పంపిస్తా. మొన్న నేను సక్సెస్ చేసిన కేసు పంపించాను కదా, సిరోసిస్ ఆఫ్ లివర్. హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి గ్యాస్ట్రో ఇంట్రోజ్ హాస్పిటల్లో సిరోసిస్ ఆఫ్ లివర్, ఇది ఆపరేషన్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే చనిపోతామని చెప్పినటువంటి 2 కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకుని రమ్మన్నటువంటి పేషెంటు, మళ్ళా బెడ్లో ఉన్నటువంటి పేషెంట్ మళ్ళా రోడ్డు మీద నడిచేటట్టు హ్యాపీగా ఉండేటట్టు చేసినాం. అదే పేషెంట్ను మళ్ళా ఆ ఏ డాక్టర్ అయితే చనిపోతా ఉన్నాడో ఆ డాక్టర్ దగ్గర టెస్ట్కి పోతే ఆశ్చర్యపోయినట, అరే చాలా బాగైంది, అద్భుతం, ఏం వండ్రులు వాడినాం, హోమియోపతి వాడినాం అట్లాగా, ఓకే ఓకే అదే కంటిన్యూ చేయని చెప్పినట. ఇగో ఇలాంటి అద్భుతాలు కనువిప్పు ఆ డాక్టర్లకు వచ్చినప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్రజల్లో పాట మీరు కూడా ఇలాంటి అద్భుతమైన హోమియోపతి వైద్యం గురించి వినండి, వింటూ ప్రజలకు మీ యొక్క బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను కళ్ళ ముంగట మీకు ఆధారాలు సాక్ష్యాలు అన్నీ కూడా గతంలో ఈ సోషల్ మీడియా లేనప్పుడు మీకు చెప్పడం జరిగింది, వినడం జరిగింది. కానీ ఇప్పుడు ఆధారాలు చూపిస్తున్నాం, అద్భుతమైన కేసెస్. మొన్న ఒక పిల్లగానికి టంగ్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్ చిన్న ఏజ్ 35 సంవత్సరాలు. క్యాన్సర్ హాస్పిటల్ పోతే దానికి రేడియోథెరపీ చేయాలంటే రేడియోథెరపీ చేసి కీమోథెరపీ చేస్తే ఈ చెంపకు హోల్ పడిపోయే అవకాశం ఉంది. గతంలో ఆయన కేసు చూసి భయపడి నా దగ్గరికి వచ్చింది, మెడిసిన్ ఇచ్చిన. ఓన్లీ 3 డేస్ తర్వాత నాకు చెప్పు బాబు, మళ్ళీ నాకు రిపోర్ట్ చెప్పాలంటే 3 రోజులకు వచ్చే వరకల్లా టంగు మీద నిమ్మకాయ అంతున్నటువంటి గడ్డ కరిగిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టినా చూడండి, నేను చెప్పింది కాదు, యూట్యూబ్లో పెట్టినా చూడండి, క్యాన్సర్ ఆఫ్ టంగ్. ఫేస్బుక్ కూడా అబ్జర్వ్ చేయండి,
బస్వానందం దండేపా అంటే మీకు ఫేస్బుక్ కనిపిస్తే, కింద కూడా మీకు స్క్రీనింగ్ చూపిస్తున్న అకౌంట్ నెంబర్. కాబట్టి మీరు ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో హోమియోపతిలో ఉన్నాయి. తొందరపడి ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ అల్లపతి వైద్యం కంటే హోమియోపతిలో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. మంచి మేలైన వైద్యం జరిగే అవకాశం హోమియోపతిలో ఉంది. కాబట్టి ప్రజలు ఈ యొక్క అవేర్నెస్ జరిగి మీ యొక్క బంధువులకు ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయాలి. మీ యొక్క హోమియోపతి మీద ఉద్యమం రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలన్నదే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. మీరు మా దగ్గరికే రావాలి, మా దగ్గరనే ట్రీట్మెంట్ తీసుకోవాలనే ఉద్దేశం కాదు. మీరు ఎక్కడ వాడినా సరే మంచి హోమియోపతి డాక్టర్ని కలవండి, మీ యొక్క లక్షణాలు కరెక్ట్ చెప్పండి, మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ప్రజలందరికీ కూడా హోమియోపతిలో అవేర్నెస్ రావాలన్నదే మా లక్ష్యం. ఓకే డాక్టర్, మనకి ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. చందన వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో చందన గారు చెప్పండి. డాక్టర్ నమస్తే అండి. నమస్తే అమ్మా. మా బాబుకి ఇలాగా మే నెలలో బాగా హై టెంపరేచర్ వచ్చి సిక్స్ వచ్చిందండి. ఓకే, అయితే హాస్పిటల్ జాయిన్ చేస్తే మొత్తం టెస్ట్లు అన్ని చేస్తా అంటే ఇప్పటివరకు ఎప్పుడు లేదండి చేసి ఇంట్రో వైరస్ అని చెప్పేసి అన్నారండి. ఇంట్రో వైరస్ అని అయితే అప్పుడు తీసుకున్నాను సార్, ట్రీట్మెంట్ తీసుకున్నాను అండి. చాలా డబ్బు ఖర్చు అయ్యింది, మళ్ళీ ఇంటికి వచ్చాం కానీ అలా అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సార్. అసలు ఫస్ట్ టైం వచ్చిందా ఫిట్స్? నాలుగు రోజులు ఆగితే మళ్ళీ 5వ రోజు రావటం అలా జరుగుతుందండి. ఓకే ఓకే అమ్మా. ఇప్పుడు ఏజ్ ఎంత బాబుది? వైరస్ నర్వస్ సిస్టమ్ కు బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయినప్పుడు అలాంటి ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్కు మంచి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది, అలోపతిలో దానికి ట్రీట్మెంట్ లేదు. వైరస్కు యాంటీబయాటిక్స్ ఓవర్ డోసులు ఇచ్చి లేకుంటే ఆ నిద్ర మత్తు గోళ్ళు ఇచ్చి నిద్రలో మత్తులో వండబెడతారు. నేను గతంలో ఒక బాబుకు ఎపిలెప్సీ రోజు రాత్రి నిద్రలో పోగానే జర్కింగ్ వస్తున్నాయి కదా, ఆ జర్కింగ్ వచ్చే బాబుకు డాక్టర్లు సర్టిఫై చేసిరు ఈ కేసు ఇక తగ్గదు, నువ్వు ఎక్కడైనా ఈ బాబుకు ఈ రోగం తగ్గదని చెప్పినటువంటి కేసు. ఇప్పుడు నేను వితిన్ 3 డేస్లో ఆ పిల్లగాని లోపల మార్పు తీసుకొచ్చిన పిల్లగానికి ఇప్పుడు 2 నెలలు అయిపోయింది. గతం నుంచి కూడా నేను చెప్తున్నా, ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది బాబుకు నిద్రపోతుంటే, హాయిగా నిద్రపోతున్నాడు, జర్కింగ్సే లేవు. ఇంకా 2 నెలలు 3 నెలలు వాడిపించి ఫైనల్ డోస్ ఇచ్చేస్తా. కాబట్టి ఎపిలెప్సీ అనేది నర్వస్ సిస్టమ్ సంబంధించి బ్రెయిన్కు సంబంధించినటువంటిది ఫిట్స్. దానికి హోమియోపతిలో కరెక్ట్ డయాగ్నోస్ చేసి కరెక్ట్ మందిస్తే వితిన్ షార్ట్ టైం డేస్ లోపల కూడా తగ్గిపోతుంది, 1 మంత్ 2 మంత్స్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి కొంతమందికి తగ్గినప్పుడు అయ్యో మీరు అన్నారు కదా సార్ 2 నెలలు తగ్గుతుంది, 2 నెలలు తగ్గుతుంది, వారం తగ్గుతుంది అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. 99% సక్సెస్ఫుల్ రేట్ ఉన్నాయి. కొంతమంది మేము చెప్పిన సిద్ధాంతాలు పాటించక, మేము వద్దన్నది తినడం వల్ల కొంతమందికి వ్యాధులు కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాయి అంతేగాని 99% మీరు యూట్యూబ్లో చూడండి ప్రజలు ఏం చెప్తున్నారు. కొంతమంది నెగిటివ్ పర్సన్స్ కావాలని కామెంట్స్ పెడుతుంటారు. ఇక మీరు 1 వీక్ అన్నారు, 1 మంత్లో అన్నది తక్కువయ్యే, 1 వీక్ 1 మంత్ అన్నది కాదు, 1 మంత్ 1 వీక్లో రిజల్ట్ కనిపిస్తుంది, మార్పు కనిపిస్తుంది బాడీలో, వ్యాధిలో చేంజెస్ కనిపిస్తేనే అది కరెక్ట్ డాక్టరు కరెక్ట్ మందని గుర్తుపట్టమని చెప్తున్నా. అట్లాగే 2 నెలలు 3 నెలలు వాడితే పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఈ చైతన్యం వస్తున్నప్పుడు ప్రజా చైతన్యం తీసుకురావాలన్నది లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈ బ్రెయిన్కు సంబంధించినటువంటి ఎపిలెప్సీ కానీ, ఈ డిస్క్ సంబంధించిన డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జ్ ఇవాళ కూడా పేషెంట్ కంపల్సరీ ఆపరేషన్ అని చెప్పిండు. మిర్యాలగూడకి వచ్చిండు, ఇప్పుడు నేను చూసి వస్తున్నా, మిర్యాలగూడకి వచ్చిండు సార్ వెన్నుపూసకు ఆపరేషన్ కంపల్సరీ అంటూ డాక్టర్స్ అంటే, నేను అన్నీ మంచిదే ఉన్నాయి, ఓన్లీ బల్జులది, బల్జు కోసం నువ్వు ఇవి స్ట్రెయిన్ చేసినావు, బల్జ్ అయింది బాబు, నాకు 1 నెల రోజులు ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకో, నీకు ఆపరేషన్ చేస్తే ఎట్లయినా 3 నెలలు మన పెడతారు ఇంట్లోకి వెళ్ళిపోకుండా, మరి అదేదో నువ్వు హోమియోపతి వాడుకుంటావు 1 నెల రోజులు ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకో, నీళ్ళకి వచ్చి చెప్పమని ఇవాళ మంది ఇచ్చి వచ్చిన 100% వితిన్ 1 వీక్లో 15 డేస్లో మంచిగా అయిపోతాడు అబ్బాయి. కాబట్టి ఇంత చిన్న చిన్న ఏజ్లలో వెన్నుపూసకు ఆపరేషన్స్ అని, లేకపోతే నీకు వెన్ను ఇరిగిపోతుంది, నీ కాలు చేయి పడిపోతుంది, నువ్వు సస్తావు అని చెప్పేవరకు భయభ్రాంతులు గురి అవుతారు పబ్లిక్. మనకి మంచిగా ఉన్నాడు కూడా నిజంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు. కాబట్టి ప్రజలకు మంచి మేలైన సలహా ఇచ్చి ప్రజా చైతన్యం తీసుకురావడం అనేది మా లక్ష్యం. ఓకే డాక్టర్ శ్రీమాన గారు, మీరు ఫైబ్రాయిడ్స్ గురించి మనకు తెలియజేస్తానన్నారు, అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి? ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్ అనగానే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం ఫైబ్రాయిడ్స్. ఇవి ఒక నాన్ క్యాన్సరస్ గర్భసంచి గడ్డలు. ఈ గర్భసంచిలో ముఖ్యంగా లోపల భాగంలో, గర్భసంచి మధ్యలో భాగంలో, గర్భసంచి పైన ఇన్ సీరోజల్ అంటారు అట్లా పై భాగంలో 3 రకాల గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గర్భసంచి గడ్డల వల్ల ముఖ్యంగా మహిళల్లో సంతానలేమి సమస్య కూడా ఎక్కువ అవుతుంది. ఈ సమస్య గర్భసంచి గడ్డలు అనగానే చాలామంది
స్కానింగ్ తీస్తారు. తీయగానే ఇమీడియట్గా అలోపతి డాక్టర్ వైపు వెళ్ళినప్పుడు కానీ ఈయన ఇతర విధానాల వైపు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఏం చెప్తారంటే, ఫస్ట్ ఏమైనా హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఇవ్వగానే అవి సైజ్ తగ్గుతాయి, కొన్ని రోజులు వాడండి అని చెప్తారు. కొన్ని రోజులు వాడినా ఆ సైజ్ తగ్గకపోయేసరికి డాక్టర్స్ మళ్ళీ ఏం సజెస్ట్ చేస్తారు, ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ మళ్ళీ చిన్న సైజులో కనిపించని గడ్డలు ఏమన్నా ఉన్నా మళ్ళీ పెరిగి మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. గర్భసంచిలో గడ్డలు అనగానే ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఏ డిసీజ్ అయినా కూడా కొన్ని రకాల మయాజమ్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడే ఇట్లాంటి డిసీజ్ కండిషన్స్ వస్తాయని హోమియోపతి వైద్య విధానం ప్రకారం ఉంటుంది. ఆ మయాజమ్స్ ఏవైతే ఉన్నాయో, కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నిటిని బాడీలో నుంచి వెళ్ళిపోయేలాగా మెడిసిన్ ఇవ్వకుండా ఓన్లీ ఆపరేషన్ చేయడం వల్లనో, లేదు యాంటీబయాటిక్స్తో అణగబెట్టడం వల్లనో, లేదంటే హార్మోన్ ట్యాబ్లెట్స్ వల్లనో ఈ వ్యాధి ఎప్పుడు కూడా వెళ్ళిపోదు. సమూలంగా వెళ్ళిపోవాలంటే ఆ కారణం ఏదైతే మయాజం ఉందో ఆ మయాజంని తీసేసినప్పుడే వ్యాధి అనేది శరీరంలో నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. హోమియోపతి వైద్య విధానం వైపు వచ్చినట్లయితే ఏ హార్మోన్ ట్యాబ్లెట్స్ కానీ ఏ ఆపరేషన్ కానీ తగ్గించలేని ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఏదైనా వేరే ఇతర డిసీజెస్ అయినా ఏవైనా కావచ్చు, కరెక్ట్ వాళ్ళ లక్షణాలన్నీ తీసుకొని వాళ్ళ వ్యాధుల కరెక్ట్ వాళ్ళ పర్సనాలిటీ అంటే ఇండివిజువలైజేషన్ అంటారు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు అంటే గర్భసంచి గడ్డలు అనగానే కేవలం గర్భసంచికి సంబంధించిన లక్షణాలే కాకుండా వాళ్ళ ఇతర లక్షణాలు కూడా. వ్యాధి అనేది కేవలం గర్భసంచికే అంకితం ఉండదు, హోల్ బాడీకి ఎక్స్పోజ్ అయినప్పుడు హోల్ బాడీకి ఆ లక్షణాలు ఏదో ఒక రకంగా చూపిస్తుంటుంది. ప్రతి ఒక్క లక్షణంని కన్సిడర్ చేసుకొని కరెక్ట్ సూటబుల్ డ్రగ్, ఆ లక్షణాలన్నిటికీ సూట్ అయ్యే హోమియోపతిక్ డ్రగ్, ఒకే డ్రగ్ 2, 3, 4 అట్లా మల్టిపుల్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది హోమియోపతి డాక్టర్స్ కూడా ఫెయిల్ అవుతుంటారు. అంటే కొంతమంది చెప్తుంటారు, మీరు ఎలా తగ్గిస్తా అంటున్నారు మేడం, మరి బయట వాడినప్పుడైతే హోమియోపతి తీసుకున్నా మాకు తగ్గలేదు అని కొంతమంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళు మల్టిపుల్ డ్రగ్స్ అంటే ఒక లక్షణంకి ఒక డ్రగ్, ఇంకో లక్షణంకి ఇంకో డ్రగ్ అట్లా ఇచ్చినప్పుడు కేసు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్ వాళ్ళ లక్షణాలన్నీ ఇండివిజువల్గా తీసుకొని డైనమిక్ డ్రగ్ డైనమైజేషన్ అంటారు అనమాట, కరెక్ట్ డ్రగ్ సెలెక్ట్ చేసి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చినప్పుడు వితిన్ షార్ట్ టైంలోనే పర్మనెంట్గా ఫైబ్రాయిడ్స్ తగ్గిపోతే హోమియోపతిలో వితౌట్ ఆపరేషన్, కేవలం ఓరల్ మెడిసిన్స్ అంటే మందుల ద్వారా మాత్రమే హోమియోపతి వైద్య విధానంలో ఫైబ్రాయిడ్స్ని పర్మనెంట్గా శాశ్వతంగా తగ్గించవచ్చు. ఓకే డాక్టర్, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఓకే, ఖమ్మం నుంచి నాగేశ్వరరావు గారు కాల్ చేస్తారు. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే సార్. నమస్తే నాగేశ్వర గారు, చెప్పండి. ఫైల్స్ కంప్లీట్ సార్. ఫైల్స్ 100% క్యూర్ అవుతుంది సార్. 100% కంప్లీట్ వితౌట్ ఆపరేషన్ క్యూర్ అవుతుంది సార్? అది మరి అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది సార్, హీట్ ఉన్నప్పుడు సార్. అది ఎట్లా, ఏ స్టేజ్ లో ఉంటే బ్లడ్ పడుద్ది? అది మామూలుగా ఫైల్స్ అనేది మీకు రావడానికి కారణం ఏంటంటే ఫుడ్ పాయిజన్, మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాల యొక్క లోపం వల్ల, మీరు తీసుకునే తినేటువంటి ఆహారం యొక్క అన్హైజెనిక్, పరిశుభ్రంగా లేనటువంటి ఆహార పదార్థాలు, ఎవరైతే టాక్సిక్ ఫుడ్ లేకపోతే ఎక్కువ ఘాటైన వస్తువులు తిన్న వాళ్లకు లోపల మ్యూకస్ లేయర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎప్పుడైతే మంచిగా శుభ్రమైన ఆహారము మంచి హైజీనిక్గా తీసుకుంటే ఈ సమస్య 100% మీకు రాదు. హోమియోపతిలో ఇప్పుడు ఉన్న సమస్య పోవడానికి హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. మొన్ననే ఒక పేషెంట్కు ఆపరేషన్, బయటకు ఫైల్స్ వస్తున్నాయంటే వాళ్ళకి భయ తెలియదు కదా, సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఇక డాక్టర్ చెప్పినప్పుడు వినాల్సి వస్తుంది. బయటకు తోకల్లాగా పెరిగినాయంటే అది ఏమవుతుందో, ఏమైనా ప్రాబ్లమో, క్యాన్సర్ అవుతుందేమో అని భయపడతారు. భయపడగానే డాక్టర్ దగ్గర పోతే వాడు భయపెట్టించేసి ఇది ఆపరేషన్ చేయకపోతే నీకు క్యాన్సర్ అవుతుంది అదే తన కానీ భయపడి చేపిస్తారు. ఆ చేపించిన తర్వాత ఏమవుతుంది, అది బ్లడ్ వెజిల్స్, వాటిని ఆపరేషన్ చేసే అవసరమే లేదు. ఫైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్టులకు కానీ ఎంతోమందికి ఆపరేషన్ చేసినాక నా దగ్గర పంపిస్తున్నారు, చాలామంది వస్తున్నారు ఆపరేషన్ చేసుకున్నాం మళ్ళీ ఎప్పటిలాగా ఉంది. అసలు ఆపరేషన్ చేసే వస్తువే కాదు అది, అక్కడ ఏముందని చెప్పి ఆపరేషన్ చేస్తారు? ఉత్తగ లోపల ఏదో ఇంత క్లీన్ చేసేసి మందులు కొట్టేసి ఇంత పంపించేస్తారు, అంతేగాని అక్కడ చేసే అవసరం లేదు. దానికి ఒక మెడిసిన్ మంచిగా ఇంటర్నల్ పాయిజన్ మెడిసిన్స్కు సంబంధించిన, ఫుడ్ పాయిజన్కి సంబంధించిన మందులు హోమియోపతిలు ఇస్తే అవి డిజాల్వ్ అయిపోతాయి, కరిగిపోతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా మియాజమ్స్ ప్రకారం ఇస్తే, మియాజం అంటే ఇప్పుడు పబ్లిక్లో సబ్జెక్ట్ అర్థం కాదు కదా, మియాజం అంటే రోగకారకాలు. హోమియోపతి సిద్ధాంతం ప్రకారంగా రోగకారకాలు, రోగాన్ని కల్పించేటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని రోగకారకాలు, వాటిని హోమియోపతిలో మియాజమ్స్ అంటారు, సోరా సిఫిలిస్ సైకోటిక్. కాబట్టి మనకి ఈ మీ ప్రజలకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది. మనం మెడికల్ లాంగ్వేజ్ చెప్పే వరకల్లా
అది ఏం చెప్తున్నారు అనేది అర్థం కాదు. అర్థం కోసమే ఈ రోగకారకాలు ఏదైతే ఉన్నాయి, సోరా సిప్లి సైకోటిక్ అనేది ప్రతి వ్యాధికి వెనక బ్యాక్గ్రౌండ్ ఒక కాజ్ ఉంటుంది. ఆ కాజ్ తీసినప్పుడే ఈ రోగం క్యూర్ అవుతుంది. డాక్టర్ హనుమాన్ గారు చెప్పిండు, డాక్టర్ సామ్యూల్ హనుమాన్ గారు రాసిచ్చినటువంటి ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో ఏం చెప్పిండు, వ్యాధికి రోగకారకాలు ఏవైతే ఉన్నాయో సోరా సిప్లి సైకోటిక్ అండ్ మియాజమ్స్ను కంప్లీట్గా రూట్అవుట్ చేయనంత వరకు రోగం క్యూర్ కాదు. అట్లాగే ఒక మంచి కరెక్ట్ 100% కరెక్ట్ డ్రగ్ ఇచ్చినప్పుడు కూడా అబ్స్టికల్స్ టు క్యూర్ అనేది ఉంటుంది. అబ్స్టికల్స్ టు క్యూర్ అంటే క్యూర్ కాకుండా ఆటంకపరిచేటువంటి కొన్ని ఉంటాయి ఫుడ్ పాయిజన్స్, వాటిని కూడా అవాయిడ్ చేయాలి. ఇవన్నీ మీరు చెప్పేదాని మీద మేము అడ్వైజ్ చేసినప్పుడు అవి బంద్ చేస్తే తగ్గిపోతుంది. మొన్న బెంగళూరుకి వెళ్ళి ఒక పేషెంట్ వచ్చిండు లక్ష్మారెడ్డి అని చెప్పి, నేను చెప్పాను లాస్ట్ వీక్ కూడా, సోరియాసిస్కు నా దగ్గర 2-3 నెలలు కంప్లీట్ అవుతుంది. 4 నెలలు వాడినా సార్, 5 నెలలు అయింది, ఇంతవరకు నాకు తగ్గలేదు, నువ్వేమో టీవీలో 1 మంత్ తగ్గిస్తా అంటూ నాకు 4 నెలలు అయిపోయాయి అంటాడు. నేనన్నా ఇక నువ్వు తినేదేమో బయట తినుకుంటే ఏదో ఏదంటే చెడగొట్టుకొని వచ్చి నాకు ఇంకా తక్కువ చేయాలంటే కాదు, అందరికి తగ్గుతున్నప్పుడు నీకెందుకు తగ్గదు, నీ మీద ఏమైనా కక్షణ, నేను ఎందుకు తక్కువ చేయ, నువ్వు ఏదో ఫాల్ట్ చేస్తున్నావు, ఈ రోజు నీకు లాస్ట్ మందు, నేను మళ్ళీ నేను నా దగ్గర రాకు నేను ఇవ్వని చెప్పిన అనగానే ఆయన భయపడిపోయాడు, సరే అని చెప్పి తీసుకుపోయాడు. ఈ ఇచ్చిన 4 రోజుల మందులతో నీ కంప్లీట్ వాష్ అవుట్, అసలు ఏమీ లేదు. వచ్చినాక అంటున్నాను 4 నెలలు వాడింది ఒకెత్తు, 1 నెల ఒకెత్తు. ఎందుకు, నువ్వు చెప్పగానే నేను అన్నీ బంద్ చేసిన సార్, నువ్వు చెప్పినట్టుగా నేను చికెన్ తిన్నా, మటన్ తిన్నా, మసాలా ఫుడ్ తిన్నా, బెంగళూరులో ఉంటా కాబట్టి హాస్టల్లో పెడతారు కాబట్టి తిన్నా, కానీ ఇప్పుడు కంప్లీట్గా నేను మానేసిన 1 మంత్లో పోయింది, ఇప్పుడు ఓన్లీ మరకలు ఉన్నాయి, ఇంకో 2 మంత్ కథం. కరెక్ట్ వాడితే ఓ విధంగా వితిన్ 1-2 మంత్స్లో తగ్గిపోతుంది. మనం అన్ని వస్తువులు తిని, మనకు పడని వస్తువులన్నీ కూడా తిని మన శరీరాన్ని ఖరాబ్ చేసుకోకుండా మంచిగా హోమియోపతిలో మెడిసిన్స్ వాడినట్టయితే, డాక్టర్ సూచించిన ప్రకారంగా అయితే 100% సోరియాసిస్కు మా దగ్గర ఇప్పుడు ఎన్ని దేశ ఇయ్యాలో కూడా బెంగళూరు మైసూర్కి వెళ్ళి ఇవాళ పొద్దున ట్రైన్ దిగి వచ్చిన ఎంత కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. ఆ యూట్యూబ్లో ఫేస్బుక్లో మన యొక్క డెవలప్మెంట్ చూసి పబ్లిక్ అంతా ఈ ఇతర రాష్ట్రాలకి అంతా కూడా హైదరాబాద్కి వస్తున్నారు, వచ్చేవాళ్ళు రాని వాళ్ళు కోరియర్లో తెప్పించుకుంటున్నారు. కాబట్టి ఈ హోమియోపతిలో ఇంతటి అద్భుతమైన ట్రీట్మెంట్ సోరియాసిస్ పర్మనెంట్కి ఉన్నది. ప్రజలు ఎలాంటి చాలామంది అంటున్నారు సార్, మీరు చెప్పినప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చింది, మాకు నిద్ర పడుతున్నది, ఎందుకంటే ఈ సోరియాసిస్ తగ్గదని చెప్పి, జీవితాంతం తగ్గదని చెప్పి మేము డిప్రెషన్లో గురి అయినాం, ఈ నరకం అనుభవించుకుంటూ ఇలాగే బతకాలనా అనుకున్న వాళ్ళకి మాకు ఒక తోవ దొరికింది అని అందరు. కాబట్టి 100% హోమియోపతిలో సోరియాసిస్ పర్మనెంట్ క్యూర్. డాక్టర్ మనకి నెక్స్ట్ కాలర్ అందుబాటులో ఉన్నారు, గచ్చిబౌలి నుంచి తిరుపతి గారు కాల్ చేస్తారు. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. మా బావగారు 10 సంవత్సరాల ఫిజియోథెరపీ బాధపడుతున్నారు సార్. ఓకే, మందులు వాడుతున్నారు. ఓకే, ఒక జాగ్రత్త మందులు వేసుకోవడానికి మళ్ళీ అది రిలాక్స్ అవుతుంది సార్, ఆ డోస్ మార్చడము మళ్ళీ వాడడం. అయితే గత 3 నెలల నుంచి ఫిక్స్ వస్తుంది, దాన్ని మళ్ళీ ఒక నెల చూపి పెట్టాను, అది మందులు ఇచ్చారు, ఈ మందులు సైకటిక్ మందులు రెండు వాడడం జరుగుతుంది సార్. దీనికి ఏమైనా అయితే ఒక ప్రతి వ్యాధికి ఒక కాజ్ అనేది ఉంటుందని చెప్పాను కదా, మీకు ఆ వ్యాధి కారణం ఏదుందో దాని బ్యాక్గ్రౌండ్ తీయకుండా బలవంతంగా తొక్కేసి బలవంతంగా మెడిసిన్స్ ఇచ్చి దానికి అనగబెట్టేస్తే అది టెంపరీ రిలీఫ్ ఉంటుంది. అందుకోసమే డాక్టర్ హనుమాన్ గారు చెప్పారు, అల్లోపతి అంతా కూడా సప్రెషన్, అనగదొక్కే ట్రీట్మెంటు. ఏ వ్యాధి కూడా పూర్తిగా తగ్గుతుందో మీరే ఆలోచించండి. మీకు ఎవరికైనా ఒక పారి కోల్డ్ వచ్చిందంటే డ్రైవ్లా కోల్డ్ వాడాలి. బ్రాంకైటిస్కు బతికిన రోజులు ఇనేలర్ కొట్టుకుంటూ బతుకుతున్నారు. థైరాయిడ్ వస్తే థైరాయిడ్కు జీవితాంతం 15 నుంచి ఇలా ఒక ముస్లిం లేడి వచ్చింది, థైరాయిడ్ మొదలు 150 ఉండే, ఇవాళ రిపోర్ట్ తీసుకొచ్చింది, నేను యూట్యూబ్లో పెడుతున్నాను, రేపు చూడండి. ఇవాళకి ఆమెకు 10 వచ్చింది, 150 నుంచి 10 ఎక్కడ, ఇంకొక 1 మంత్ వాడితే అది నార్మల్ రేంజ్కి వస్తుంది, అది థైరాయిడ్ గ్లాండ్ నార్మల్కి వచ్చింది, అది బతికిన రోజులు 15 నుంచి మింగి వచ్చింది. అట్లాగే విధంగా ఈ ఇంకా ఇతర సమస్యలు అయినటువంటి కిడ్నీ స్టోన్స్కు ఆపరేషన్ చేయాలి, ఎన్నిసార్లు 4 సార్లు చేసారు, 5 సార్లు చేసారు, ఇవన్నీ కూడా మరి పర్మనెంట్గా క్యూర్ ఎక్కడన్నా అవుతుందా, ఎవ్వరికీ అవుతలేదు. కారణం ఏంది, ఆ సిస్టమ్ అనేది సిద్ధాంతాలన్నీ కూడా సపరేషన్ ట్రీట్మెంట్, అప్పుడు పూర్తిగా రిలీఫ్, వెంటనే హాస్పిటల్ ఉన్నంతవరకు రిలీఫ్ రాగానే డిశ్చార్జ్ చేస్తారు, ఆరు బిల్లు కట్టేస్తారు, బయటకు రాగానే మళ్ళీ ఎప్పటిలా. కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు. హోమియోపతిలో కాన్స్టిట్యూషన్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వ్యాధిని సమూలంగా తీసేస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మన భూమిలో వృక్షాలు ఎట్లా మొలుస్తాయి, చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు, మర్రి చెట్టు అంటే పెద్ద వృక్షం, ఆ భూమిలో ఏ విధంగా మొలిస్తే వాటిని శాఖలు నరకడము, కొమ్మలు నరకడం అనేది అల్లోపతి వైద్యం. మన ఈ శరీరం అనే భూమిలో కూడా సర్ది నుంచి క్యాన్సర్ దాకా పెద్ద పెద్ద మొక్కలు, కలుపు మొక్కలు లాంటివే, వృక్షాలు లాంటివే, వాటికి ప్రతి వృక్షానికి ఒక మూలం ఉంటుంది, దాని వేరు, ఆ వేరు తీసేయడం హోమియోపతి ట్రీట్మెంటు, దేనికి దానికి శాఖలు నరకడం అల్లోపతి ట్రీట్మెంట్. కాబట్టి
కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటే మీ యొక్క బాడీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ గుర్తుపట్టి ట్రీట్మెంట్ చేసినప్పుడు దాని యొక్క లోపలికేంచి దాని యొక్క కనెక్షన్స్ అన్నీ కూడా పోయి అప్పుడు వ్యాధి పూర్తిగా తగ్గిపోయి పర్మనెంట్గా కూరయ్యే అవకాశం హోమియోపతి ద్వారా జరుగుతుంది. ఓకే డాక్టర్, మనకి నెక్స్ట్ కాలర్ అందుబాటులో ఉన్నారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బాబు గారు కాల్ చేస్తారు. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. బాబు గారు చెప్పండి. హలో బాబు గారు చెప్పండి. ఏమండి, 2 రోజులు మట్టే బయటకు వెళ్ళి అక్కడ బాగా మంట పెట్టేస్తుందండి. బాగా ఓకే, బాగా మంట పెట్టేస్తుంది. మొన్న 4 రోజుల క్రితం మధ్య తాగితే తగ్గిందండి. 3 రోజులు మట్టి మంట పెట్టేస్తుంది. మొన్న కోడి మాంసం వేసుకుని తిన్నా. కోడి మాంసము ఇదంతా కూడా మనకు లోపల పేగులను ఆ కోడి మాంసంలో ఉండే ఘాటు మసాలా ప్లస్ కోళ్ళకు ఉండేటువంటి వ్యాధులు ఉంటాయి కదా, వాటికి ఇంజెక్షన్లు ఇచ్చి 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 లాస్ట్ మూమెంట్లో అమ్మేస్తారు. దాని టిష్యూల మొత్తం మాంసంలో మొత్తం కూడా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ కూర మనం తింటే మన పొట్ట అంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ప్రజలకు ముఖ్యంగా ఈ సోరియాసిస్ కానీ ఇవన్నీ వ్యాధులు రావడానికి కూడా కారణం తినే ఆహార పదార్థాల యొక్క లోపము. అది ఆ చికెను ఆ మటను ఆ ఫిష్ ఈ నాన్ వెజిటేరియన్ తగ్గించుకుంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఈ ఫుడ్ పాయిజన్ వల్లనే వచ్చేటువంటి సోరియాసిస్కు హోమియోపతిలో నేను ఎంతమందికి అయితే ఫుడ్ రిస్ట్రిక్షన్ చెప్పి ట్రీట్మెంట్ చేస్తున్నాం, పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఎక్స్ట్రాల్గా మరి ఏ ఆయింట్మెంట్ ఇవ్వకుండా ఒక్కొక్క ఆయింట్మెంటు అలోపతిలో 3,000 రూపాయలకు ఒక ఆయింట్మెంట్ ఉన్నది. అలాంటి ఆయింట్మెంట్లు పట్టుకొని రోజుకు 2 ట్యూబ్లు అయిపోతే పేయంత పూసుకుంటే ఎక్కడికెంచి పెడతారు, ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్తో సప్రెస్ అయిన వాళ్ళందరికీ కూడా చిన్నగా సింపుల్గా హోమియోపతి మందులతో పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. కాబట్టి దానికి కోడి మాంసం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు మంచి మంచి ఆహారం తీసుకున్నట్టయితే బాగుంటుంది. ముఖ్యంగా వెస్ట్ గోదావరి అంటున్నాం కదా, వెస్ట్ గోదావరి ప్రజలకు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ ప్రజలకు ముఖ్యంగా నేను రాజమండ్రికి ఎవ్రీ మంత్ 2nd గురువారం వస్తున్నా. అదేవిధంగా 1st గురువారము నేను విజయవాడకు వస్తున్నా. విజయవాడ చుట్టూ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లంతా కూడా విజయవాడకు అక్కడ విజిట్ చేయవచ్చు. ప్రతి నెల 1st గురువారం మొన్న వచ్చాను, నిన్న రాజమండ్రి విజిట్ చేశాము. 5 ఏ తారీఖు అయింది అది 11 10వ తారీఖు 10వ తారీఖు రాజమండ్రి అయిపోయింది. ఇప్పుడు విశాఖపట్నం విజిట్ ఉన్నది 17వ తారీఖు. అనంతపూర్, కడప అండ్ కర్నూలు డిస్టిక్ వాళ్ళంతా కూడా తిరుపతిలో మీరు అక్కడ విజిట్ చేయొచ్చు. నేను ఎవ్రీ 4th థర్స్డే తిరుపతికి రావడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ప్రజల్లో ఈ యొక్క అవేర్నెస్ కోసమే ఈ క్యాంపులు నిర్వహించి తొందరగా ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతి అనేది ఏదైతే స్లో ప్రాసెస్ అనేది కాదని నిరూపించడానికే మీ దగ్గరికి వస్తున్నా. మీరు తినండి, అనుభవించండి, ప్రజలకు చైతన్యం తీసుకురండి. ఓకే డాక్టర్, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. దుర్గా విజయవాడ నుంచి ఫోన్ చేశారు. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో దుర్గా గారు చెప్పండి. నమస్తే అండి. మా బాబుకి 24 ఇయర్స్ అండి, ఎలర్జీ వస్తుందండి. తుమ్ములు, ఒంటి మీద దద్దుర్లు అలా వస్తున్నాయి. ఓకేమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అది? 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చిందండి. మామూలుగా అల్లోపతి వాడితే తగ్గింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, వాడినా తగ్గట్లేదండి. ఓకే మేడం, అది మీకు ఎలర్జీకి 100% హోమియోపతిలో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. ఇక ఈ ఎలర్జీ నుంచి పోయి తర్వాత మీ ఫ్యూచర్లో ఇంకా క్రానిక్ బ్రాంకైటిస్ గిట్టయితే ఇనేలర్ కూడా కొట్టాల్సి వస్తుంది. పంపు కొట్టుకొని ఇనేలర్ యాంటీబయాటిక్స్ పీల్చాల్సి వస్తుంది. ఆ స్టేజ్కి రాకుండా మంచి హోమియోపతి డాక్టర్లు ఎక్కడ మీకు అందుబాటులో ఉంటే ఒక మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ మంచిగా మీ లక్షణాలు అన్నీ చెప్పినట్టయితే కరెక్ట్ అందిస్తే 100% తక్కువ అవుతుంది. మీకు ఏ లాంటి భయపడుతుంది పిల్లల్లో పాటు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ కోల్డ్ ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి. వాళ్ళు తీసుకపోయి యాంటీబయాటిక్స్ వేస్తారు, వారంలో తగ్గంగానే మళ్ళీ 2 నెలలకు రాగానే మళ్ళీ ఇదే విధంగా ఫ్రీక్వెంట్గా ఈ అదే ప్రిస్క్రిప్షన్ మీద మందులు వాడుతూ పిల్లలకు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది. దయచేసి అట్లా కాకుండా చిన్న కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఈ వ్యాధి తగ్గుతుందా, ఆదానికి ట్రీట్మెంట్ ఉందని పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ లేదు, హోమియోపతి మీద ప్రచారం లేక ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే చిన్న కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. మంచి డాక్టర్లను కలవండి, అందుబాటులో ఉన్న డాక్టర్లను కలిసి మీ బాధలు చెప్పుకుంటే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఇప్పుడు మన డాక్టర్ శ్రీవారిని కూడా, మా అన్నయ్య కూతురు, ఈమెను కూడా ఇప్పుడు నేను ఆంధ్ర ఏపీ జిల్లాల్లో పర్యటన క్యాంపులు పెట్టడం వల్ల ఇప్పుడు డాక్టర్ శ్రీవారిని కూడా సిద్దిపేటు, మెదక్, కుకుడుపల్లి, బాలనగర్ విజిట్లు బ్రాంచెస్ అన్నీ కూడా ఈమె చూసుకోవడం జరుగుతుంది. మీరు చాలామంది ప్రజలకు గతంలో నేను అక్కడ సిద్దిపేట మీదకి నేనే వచ్చేవాడిని కాబట్టి ఇప్పుడు నేను ఏపీకి పోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అడగకుండా డాక్టర్ శ్రీవాణి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీవాణిని కూడా పర్ఫెక్ట్ డాక్టర్గా చేసిన
మీకు ఎలాంటి భయం అవసరం లేదు. డాక్టర్ గారు ఇచ్చిన మందు తగ్గకపోతే నెక్స్ట్ నేను ఇంకా ఫాలో అప్ చేస్తా. మీకు డాక్టర్ శ్రీవాణి కూడా మీరు అక్కడ సేవలు తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ శ్రీవాణి గారు, మరి ఫైబ్రిడ్స్ అంటే గడ్డలు అని చెప్పారు, మరి ఈ గడ్డలు కరగడానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ముఖ్యంగా గర్భసంచిలో గడ్డలు అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. అంటే ఈ ముఖ్యంగా ఇది 35 ఇయర్స్, 35 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 50 సంవత్సరాల వయసు మహిళల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఎక్కువ ఈ వయసులో ఏంటంటే పిల్లలు పుట్టడం, సంతానం కోసం ఎదురు చూడడం జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది లేట్ మ్యారేజ్ చేసుకోవడం, ఆఫ్టర్ 30 తర్వాతనే ఫైనాన్షియల్గా సెట్ అయినాకనే పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ గర్భసంచిలో గడ్డల వల్ల చాలా సంతానలేమి సమస్యతో బాధపడి చాలా లక్షలు ఖర్చు పెడుతూ ఈ ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. అంత తిరిగినా కూడా లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత నీకు సంతానం కలగదు అని చెప్పి చాలామందిని పంపించేసాక హోమియో వైద్యంకి వచ్చి వాళ్ళు అద్భుతంగా మా క్లినిక్లో, ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో, ఒక 3 నెలలు 6 నెలలు ట్రీట్మెంట్ తర్వాత గడ్డలన్నీ వెళ్ళిపోయి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. ఈవెన్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ డాక్టర్ డాట్ బసవానందం అని చెప్పి టైప్ చేసినట్లయితే ఇట్లా సంతానం కలిగిన ఎన్నో కేసెస్ చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గర్భసంచిలో గడ్డలు ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల, ముఖ్యంగా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల ఈ గర్భసంచి గడ్డలు పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపు 70 to 80% మహిళల్లో చిన్న చిన్న సైజులో గర్భసంచిలో గడ్డలు ఉంటాయి. ఇవి ఎలాంటి ఇబ్బంది పెట్టేంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. ఏమన్నా ఇబ్బంది పెట్టినప్పుడు ఎట్లానే సంతానలేమి సమస్య కావచ్చు, లేదంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది, పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్ అయినప్పుడు చాలా హెవీగా గడ్డలు గడ్డలుగా బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్లా బ్లీడింగ్ సమస్యలు బాధపడడం, లేదంటే ప్రెషర్ సింప్టమ్స్ అంటారు, యూరిన్ ఎక్కువ రావడం, మాటిమాటికి వస్తున్నట్లు అనిపించడం, వెళ్తే రాకపోవడం, లేదంటే మోషన్స్ గట్టిగా అయిపోవడం, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు, ఎలాంటి సమస్యలు ఎక్కువ బాధ పెడుతుంటే ఇట్లా సమస్యలు బాధ పెట్టినప్పుడు మాత్రం ఫైబ్రాయిడ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. చిన్న చిన్న ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా కూడా దానికి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఆ సర్జరీ అయితే అంతకన్నా అవసరం ఉండదు. హోమియోపతి మెడిసిన్స్తో మాత్రం వాళ్ళ లక్షణాలన్నీ కరెక్ట్గా తీసుకొని, వాళ్ళ శరీర తత్వంకి సరిపోయే కరెక్ట్ సూటబుల్ డ్రగ్ సెలెక్ట్ చేసుకొని సింగిల్ డ్రగ్ ఇచ్చినప్పుడు వితిన్ షార్ట్ పీరియడ్లో చాలామంది, అంటే ఫైబ్రాయిడ్ ఒకటేనే కాకుండా పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజు, వైట్ డిశ్చార్జు, ఎండోమెట్రియోసిస్, ఎండోమెట్రైటిస్ లాంటి, అంటే గర్భసంచి లోపల పొరల్లో వాపు రావడం, లోపల పొరల్లో ఇన్ఫెక్షన్ రావడం, గర్భసంచి ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి సమస్యలతో పాటు ఫైబ్రాయిడ్స్తో బాధపడే కేసెస్ కూడా ఉంటాయి. అలా ఒక కేసు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఒక లేడీ లెక్చరర్ అయ్యి ఉండి తను ఎన్నో హాస్పిటల్స్లో, మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ సక్సెస్ఫుల్ కాలేకపోయింది. హోమియో క్లినిక్ వచ్చినప్పుడు మాత్రం ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో వితిన్ 1 మంత్లోనే ఆమెకు 90% చాలా చేంజ్ వచ్చింది. ఈవెన్ స్కానింగ్ రిపోర్ట్ కూడా తీసుకొని వచ్చింది తను, నాకు తగ్గిందా ఎలా ఉంది మరి 1 మంత్ ట్రీట్మెంట్ తర్వాత అని చెప్పేసి. అప్పుడు తనకి దాదాపు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ తగ్గిపోయిందని, ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గిపోయాయని చెప్పేసి రిపోర్ట్ రావడం అనేది జరిగింది. చాలా హ్యాపీగా తను మాకు చెప్పడం జరిగింది. అలా ఆ కేసు కూడా మేము యూట్యూబ్లో పెట్టడం జరిగింది, రిఫరెన్స్ కోసం చూసుకోవచ్చు. అట్లా ఎంతో అద్భుతంగా హోమియో వైద్య విధానంలో ఫైబ్రాయిడ్స్ తగ్గిపోతాయి. ఓకే డాక్టర్, హోమియోలో ఎటువంటి వ్యాధికైనా ట్రీట్మెంట్ ఉందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీవాణి గారు. నమస్తే. నమస్తే. చూశారు కదండి, ఇది వాళ్ళ జీవనరేఖ. నమస్తే.